ప్రధానంగా ఏంటంటే మన యొక్క విజన్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మనం అది ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యం వైపు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి రెడ్ల లక్ష్యం ఏముంది? రెడ్లు ఏం కోరుకున్నారు? రెడ్లు ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో నిజాంతో కలిసి ఉన్నారు, రాజులతో కలిసి ఉన్నారు. ఈ రాజులతో కలిసి ఉన్నటువంటి ఈ రెడ్లు ఏ రకంగానైనా మనం రాజ్యంలోకి రావాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆ రకంగా వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితుల్లో మరి రెడ్లే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాధిక ముందు ఏదనంటే బ్రాహ్మణులు వచ్చారు. బ్రాహ్మణులు ఏదనంటే మొదటి నుంచి బ్రాహ్మణులు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులే. ఎప్పుడైతే పూర్వం రామకృష్ణారావు గారు అధికారం నుంచి దూరమైందో వెంటనే రెడ్డే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక లక్ష్యం ఉంది. మరి కమ్మవారు ఏం చేస్తున్నారు? కమ్మవాళ్ళు ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏంటంటే వీళ్ళేమో నిజాంతోని రెడ్లు నిజాంతోని అదేవిధంగా బ్రాహ్మణులతోని అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు. కానీ కమ్మ కమ్యూనిటీ ఏదైతే ఉందో బ్రాహ్మణులు మాకన్నా ఏమి ఎక్కువ, బ్రాహ్మణులకు మేమేమి తక్కువ అనే పద్ధతిలో త్రిపురేని రామస్వామి చౌదరి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సామాజిక ఆందోళన కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా మనం నిలబడేటువంటి పరిస్థితి, అదే పద్ధతిలో మనము పోరాటం కానీ ఒక ఆందోళన కానీ చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ స్థాయిలోనే ప్రజలంతా కదిలేటువంటి పరిస్థితి, లేదా ఆ కమ్యూనిటీ కదిలేటువంటి పరిస్థితి. ఆ రకంగా ఏంటంటే మరి అక్కడ బ్రాహ్మణులకు మాకన్నా ఎక్కువ అని ఏం ఆందోళన చేశారు? ప్రధానంగా ఏంటంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ అధికారం సంపాదించుకోవాలనంటే డబ్బు సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది, పరిశ్రమలు స్థాపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఏ రకంగా సంపద పోగు చేసుకోవాలనేటువంటి పద్ధతిలోనే కమ్మ కమ్యూనిటీ పెద్ద ఎత్తున కార్యక్రమం. ఇక్కడేమో రాజ్యం కోసం, ఇక్కడ రాజ్యం కోసము, అక్కడ ఏంటంటే సంపద కోసము, ఈ రెండు కమ్యూనిటీలు పోరాటం చేసినటువంటి పరిస్థితి. వెలమ కమ్యూనిటీ చాలా చిన్న కమ్యూనిటీ కాబట్టి వెలమలు ఏంటంటే ఈ ఒకసారి రెడ్ల వైపు మరోసారి కమ్మ వైపు ఉన్నటువంటి పరిస్థితి, దాంతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి. అయితే రెడ్ల అధికారంలోకి వచ్చి రెడ్ల అధికారం రాగానే దేనికోసం వాళ్ళు ఏమి ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? ఏదైతే భూమి ఉందో రాజుల చేతులు ఉండేది, నిజాం రాజుల చేతులు. వీళ్ళంతా రెడ్లంతా ఎక్కడుండేది? ఇళ్ళేమి అంతా కూడా కౌలుదారులు. వెంటనే చెన్నారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి కౌలుదారు చట్టం తీసుకొచ్చారు. కౌలుదారు చట్టం తీసుకురావటం కౌలుదారులంతా కూడా పట్టాదారులుగా మారినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే భూమి వాళ్ళ చేతిలోకి వచ్చిందో, భూమి చేతిలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? గ్రామంలో ఈ భూమి ఎవరి చేతులు అయితే ఉంటుందో వాళ్ళ చుట్టూ వృత్తులు చేసే వాళ్ళంతా వాళ్ళ చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి. అక్కడి నుంచేదనంటే రాజ్యం గ్రామంలో, గ్రామం ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి వచ్చిందో రాజ్యం కూడా వాళ్ళ చేతులకు రావటం మొదలుపెట్టింది. ఈ జరుగుతున్నటువంటి పరిణామాలలో ఎప్పుడైతే ఈ రెడ్లు ఆ అధికారం చేజిక్కించుకొని ఇంకా సంపద పోగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, లేదా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రధానంగా ఏంటంటే అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి, ఈ పరిస్థితులలో కమ్మ వాళ్ళు ఏంటంటే ఇక మనం ఏంటంటే ఇప్పుడు రాజ్యంలోకి రావాలి. మనం ఇప్పటిదాకా ఏంటంటే రెడ్లకు డబ్బు పెట్టి, ఈ రెడ్లకు పెట్టుబడి పెట్టి వాళ్ళని అధికారంలో తీసుకొచ్చే బదులు మనం ఎందుకు అధికారంలోకి రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి. మరి అట్లా ఆలోచనకు వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే వాళ్ళకు ఒక నాయకుడు దొరికింది, ఎన్టీ రామారావు. ఈ ఎన్టీ రామారావు దొరికిన తర్వాత ఎన్టీ రామారావుని అడ్డం పెట్టుకొని చివరికి ఏంటంటే ఈ రెడ్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించి వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఎప్పుడైతే ఈ రెడ్లు కానీ అదేవిధంగా కమ్మ వాళ్ళు వీళ్ళు ఉన్నండి రోజులు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది వెలమల ఆలోచన. అటువంటి మనం పుట్టుకతోనే దొరలము, వీడు ఏంటంటే మధ్యాంతరంగా దొర అయినటువంటి పరిస్థితి. మనం ఈ దొరలము, మనమే ఎందుకు రాజులు కాకూడదు అని అంటే ఈ ఎప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటుందో వెలమలు ఏంటంటే రాజ్యంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏం జరగాలి? తెలంగాణ అనే ఒక ఉద్యమం రావాలి. తెలంగాణను విడదీస్తే తప్ప మనం ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఇదేదనంటే ఇది ఇడెన్ ఎజెండా వెలమలకు సంబంధించి. ఆ ఇడెన్ ఎజెండాని ముందు పెట్టుకొని ఉంటే
మిగతా వాళ్ళంతా ఈ ప్రొఫెసర్లంతా కూడా తెలంగాణలో జరుగుతున్న అన్యాయం ఏంది, కష్టాలు ఏంది, బాధలు ఏంది అనే వీళ్ళు పుస్తకాల మీద పుస్తకాలు రాస్తుంటే మిగతా వాళ్ళు ఏంటంటే ఎస్సీలు బీసీలు ఏంటంటే పాటలు ఏంటంటే ఏ ఒక్క రెడ్డి స్త్రీ కానీ ఏ ఒక్క మరి అప్పర్ క్యాస్ట్ స్త్రీ కానీ వచ్చి నాట్యం చేసినటువంటి పరిస్థితి లేదు స్టేజ్ మీద. ఈ నాట్యం చేసిన వాళ్ళు పాటలు పాడుతూ ఎవరు, ఈ అట్టడుకుని ఉన్న వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఆడుతూ పాడుతూ ఏంటంటే రావాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా ఇవాళ తెలంగాణను తీసుకురావడంలో ఇడెన్ ఎజెండా ఉన్న వాళ్ళు సక్సెస్ అయినరు. ఏ ఎజెండా లేని వాళ్ళు ఏంటంటే ఇవి మళ్ళీ మనం ఏడవటమే ఇక్కడ కూర్చొని వేదిక మీద కూడా కూర్చొని ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా గతంలో ఉన్న పరిస్థితే ఇప్పుడే చెప్తున్నారు. ఎవరో ఇద్దట్లో ఎవరో చెప్పారు ఏమనంటే గతంలో 23 స్థానాలు ఉండేది ఇప్పుడు 19 స్థానాలు వచ్చినాయి, 4 స్థానాలు తగ్గినాయి. తెలంగాణ వస్తే ఎక్కువైతే ఏమనుకుంటే తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ మరి ఏం జరగాలి? ఇవాళ ఏంటంటే ఏదో కొంచెం సర్వే చేయడం ద్వారా సకుటుంబ సర్వే చేయడం ద్వారా కేసీఆర్ ఒక మెయిల్ చేసినటువంటి పరిస్థితి. ఏమిటి ఆ మెయిలు? దాని ద్వారా ఏం తేలింది? ఈ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళు 93% ఉన్నారనేది తేలింది. 7% మాత్రమే ఆధిపత్య కులాలు ఉన్నాయనేది తేలింది. 7% ఆధిపత్య కులాలు ఉన్నాయని తేలిన తర్వాత కూడా మనం ఏమడుగుతున్నాము? ప్రధానంగా అడిగేది ఏంటంటే మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి రిజర్వేషన్లు? ఎవరు ఇవ్వాలి 7% 7% ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి రిజర్వేషను? 93% ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి. 7% వాళ్ళు వీళ్ళు ఇవ్వాలి. అదే ఈ రకమైనటువంటి డిమాండ్ ఉంది. తర్వాత ఇంకేం ఏముండాలి? ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను అమలు చేయాలి. ఇంకేం చేయాలి? హాస్టల్లో సీట్లు ఇవ్వాలి, రెసిడెన్షియల్ స్కూల్లు పెట్టాలి. ఈ రకమైనటువంటి డిమాండ్స్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళేమి మన కుర్చీ అడుగుతలేరు. వీళ్ళు అడిగేది ఏంటంటే వీళ్ళు సీట్లు అడుగుతున్నారు, లేకపోతే ఏంటంటే ఇంత లోన్ అడుగుతున్నారు. ఇది ఇవ్వటానికి ఏమి ఇబ్బంది? దానికి కూడా ఏంటంటే మనము ఆపి వాళ్ళని ఏంటంటే బతిమలాడిపించుకొని ఆ తర్వాత ఇద్దాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం ఈ మధ్యకాలంలో ఏంటంటే జనవరి 25 నాడు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడిందనంటే అసలు మీరెవరు పరిపాలన చేసేందుకు? పరిపాలన ఏదైతే ఉందో మేము 93% మేము పరిపాలన చేస్తాము. ఈ రాష్ట్రానికి 52% ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి. వాళ్ళకి ఏంటంటే 65 స్థానాలు ఇస్తామన్న తర్వాత 65 స్థానాలు ఇచ్చుకొని మీరు ఎట్లా ఇచ్చుకుంటారు? మీరు బానిసలు. అందులో ఏంటంటే మేము పాలితులు, మేము పాలకులము. ఇస్తే ఇస్తే మేము ఇవ్వాలి, కానీ మీరెట్లా తీసుకుంటారు? కాబట్టి మీకు ఏం కావాలి? మీకు ఏంటంటే గొల్లలు కాబట్టి మీకు గొర్రెలు ఇస్తాము, మిగతా వాళ్ళకి బర్రెలు ఇస్తాము. ఆ మంగళోళ్ళు ఉంటే ఏంటంటే ఆ మంగళి కత్తి ఇస్తాము, లేకపోతే సాగలోళ్ళు ఉంటే బండలు ఇస్తాము, ఇంకోటి ఉంటే ఇంకోటి ఇస్తాము, లేకపోతే ఈ చారి ఉంటే ఈయనకి ఏంటంటే బంగారు చేసుకోవడానికి ఏంది ఆ సుత్తోకిత్తం ఉంటుంది కదా, సో అది ఇస్తాము. కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటి వాళ్ళు ఇస్తామని అంటున్నారు. ఇస్తామనగానే ఏంటంటే వెంటనే ఏమంటున్నారు? ఇక గొర్రెలు ఇచ్చారు కాబట్టి గొల్లోళ్ళంతా కూడా కోటీశ్వర్లు అయి అంటున్నారు. మరి ఎక్కడ కోటీశ్వర్లు అయ్యారో నాకైతే తెలియదు, కానీ కోటీశ్వర్లు అయినాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏం జరగాలి? మనం చరిత్ర అందుకనే చరిత్రను పరిశీలించమని అంటున్నాము. ఇవాళ ఏంటంటే ఇవాళ ఉత్తర భారతదేశంలో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఆ రాష్ట్రాలలో ఇవాళ ఏంటంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ పవర్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఏముందో ఒకసారి చరిత్రను చూడాల్సినటువంటి అవసరం ఉంది. మెమరాండం ఇవ్వటం ద్వారా కాంశీరామ్ గారు చెప్పినటువంటి పరిస్థితి, మెమరాండం ఇవ్వటం ద్వారా ఆ ప్రభుత్వాన్ని మనం గుర్తించినటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి మనం మెమరాండం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం జరగాలి? ఆయన ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మండల్ కమిషన్కి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అమలు జరగలేదు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటంటే 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ అన్యాయం చేస్తుంది కాబట్టి ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేలు జరుగుతామన్నారు. నిన్ననో మొన్ననో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు, జనాభా ప్రాతిపాదిక మీద బీసీలకు సీట్లు ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలి అనే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా ఏం జరిగింది? ఈ దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం ఏదైతే నెహ్రూ ప్రభుత్వం ఏర్పడ్డదో, నెహ్రూ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కాకా కాలేకర్ కమిషన్ చేయడం జరిగింది. కాకా కాలేకర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషను ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చెత్తకుప్పలు పడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా నెహ్రూ ప్రభుత్వం ఏదైతే సోషలిస్ట్ అని చెప్పుకునేటువంటి నెహ్రూ దాని ఏంటంటే చెత్తకుప్పలు పడేసింది.
ఆ తర్వాత ఏంటంటే దాని అతిగతి లేకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీపీ మండల్ అనే వ్యక్తి ద్వారా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అప్పటికి జనతా పార్టీ పడిపోయిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది. ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం దాన్ని ఏంటంటే ఆ రిపోర్ట్ను అటకెక్కించింది. ఆ రిపోర్టు అసలు దాని అతిగతి లేదు. మళ్ళీ జనతాదళ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపి సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ములాయం సింగ్ కానీ కాన్సీరామ్ కానీ పెద్ద ఎత్తున అక్కడ పాతుకుపోయినటువంటి పరిస్థితి. కాన్సీరామ్ గారు 52 రోజులు ఈ ఎర్రకోట దగ్గర ఒక పెద్ద ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఏమని మండల్ కమిషన్ లాగు కరో వర్ణ కుర్చీ ఖాళీ కరో, ఇంకా వేరేంటి నాదం లేదు, మండల్ కమిషన్ అమలు చేయండి లేదా గద్దె దిగండి అని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే మండల్ కమిషన్ రిపోర్టు అమలు జరిగింది. మండల్ కమిషన్ రిపోర్టు అమలు జరుగుతూ చేయమని చెప్తుండగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బీసీలు కానీ ఎస్సీలు కానీ ముఖ్యంగా ఏంటంటే కాన్సీరామ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంది, కాన్సీరామ్ గారు తీసుకున్న కార్యక్రమం మాకు ఏ డిమాండ్ కూడా నెరవేర్చం మేము, మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది రాజ్యాధికారమే. ఇక్కడ రాజ్యాధికారం అయితే మహారాష్ట్రలో ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ స్థాపించినటువంటి యూనివర్సిటీ ఉంది, మరాఠ్వాడా యూనివర్సిటీ. ఈ మరాఠ్వాడా యూనివర్సిటీకి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగింది. ఆ ఆందోళన కార్యక్రమం ఏది, దాని అంబేద్కర్ స్థాపించిన మరాఠ్వాడా యూనివర్సిటీకి డాక్టర్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ అని పెడితే దాని అక్కడ మహారాష్ట్రలో ఏమి దాన్ని అమలు చేయలేదు. కానీ ఉత్తరప్రదేశ్కి వచ్చింది అంటే అంబేద్కర్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. కాంచీరామ్ గారు చెప్పింది ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీ ఎవడు అడిగింది మాకు, మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ పేరును 10 చోట్ల పెడతాము, 10 యూనివర్సిటీలకు పెడతాము, వివిధ ఏవైతే గవర్నమెంట్ వాటన్నిటికీ మేము పెడతాం, కొత్త కూడా మేమే పెట్టుకుంటాము, అంబేద్కర్ పేరు పెట్టుకుంటాము, పూలే పేరు పెట్టుకుంటాము, ఛత్రపతి సావజీ మహారాజ్ పేరు పెడతాము, నారాయణ గురువు పేరు పెడతాము, పెరియార్ రామస్వామి నాయకర్ పేరు మేము పెట్టుకుంటాము. నువ్వేమో పేరు పెట్టుకోవడానికి ఒక సంతకం పెట్టడమే కదా, మాకెందుకు యూనివర్సిటీ? ఆ మహారాష్ట్ర వాళ్ళు అడుకోవటానికి ఎంతసేపు ఏంటంటే వాళ్ళు అడుకుంటేందుకే పరిమితమైన కాబట్టి వాళ్ళకి మాకెందుకు అని అన్నారు. కానీ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి అన్నీ స్థాపించారు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇవాళ ఈ కోర్టులు ప్రధానంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఎక్కడికక్కడ మనల్ని ఏంటంటే తొక్కేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తొక్కేస్తున్న దానికి వ్యతిరేకంగా నిలబడాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వివిధ కోర్టులో కానీ ఈ న్యాయమూర్తులను నియమించేటువంటి వ్యవస్థ ఏది? ఏదైతే చట్టసభల ద్వారా ఎన్నికైనటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు మంత్రివర్గం ఏదైతే ఉంటుందో మంత్రులు ఎవరైతే వాళ్ళే ప్రపోజల్ పెడతారు ఈ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ. ఆ తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేతిలో కొంత తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతాం. కాబట్టి ఏదనగా అధికారం ఏదైతే ఉందో ఈ సుప్రీంకోర్టులో అయినా లేదా మరి అదేవిధంగా మిగతా ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో బ్యూరోక్రసీని కూడా ఎవరు నియమిస్తారు? మళ్ళీ మంత్రులే కదా, ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఏంటంటే ప్రధానమంత్రి. ఆ తర్వాత ఏంటంటే ప్రధానంగా నిలబడేది ఏది, ఏదైతే మీడియా ఉందో ఈ మీడియా కూడా ఇవాళ ఏంటంటే ఎవరైతే డబ్బు సంపాదించడో 90% మీడియా అయిందనంటే ఇవాళ ఆధిపత్య కులాల దగ్గరనే ఉంది, ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల దగ్గరనే ఉంది. ఇక్కడ మనకు ఈ రాష్ట్రాల్లోకి వచ్చేవరకు ఏంటంటే అప్పర్ శూద్రాల దగ్గర ఉన్నది. కాబట్టి ఇది ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంది? రాజ్యాధికారం మీద ఆధారపడి. ఈ రాజ్యాధికారం గురించి మాట్లాడకుండా మనం ఏంటంటే ఈ విషయాలు మాట్లాడటం ద్వారా ఏమిటి ఉపయోగం? కాబట్టి రాజ్యాధికారమే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. బహుజన లెఫ్ట్ అంటూ 65 స్థానాలు ఇస్తాము, ముఖ్యమంత్రి ఇస్తామన్న తర్వాత ఈ ముఖ్యమంత్రి గురించి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. చర్చ ఏమి, ఇవాళ మొత్తం ఈ 70 సంవత్సరాల కాలంలో కనీసం ఒకసారి ఇంతకుముందే మన మల్లన్న చెప్పినటువంటి పరిస్థితి సంజీవయ్య ముఖ్యమంత్రి అని అయ్యిండు, మరి ఏ వ్యక్తి కూడా ఏ బీసీలలో ఎవరు కూడా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం లేదు. కాబట్టి బీసీలు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉందని చర్చ జరిపితే అప్పుడు ఏంటంటే అప్పుడు ఆలోచన చేస్తారు. అట్లా ఆలోచన చేయకుండా మరి ఇవాళ మనం జరిగినటువంటి మంత్రివర్గంలో కూడా ఎవరున్నారు ఉప ముఖ్యమంత్రులు? ఎస్సీ ఉన్నారు. మరి 52% ఉన్నటువంటి బీసీకి ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి ఆలోచన చేయండి, ఎందుకు ఇవ్వలేదు బీసీలకు? కాదు, అసలు అధికారం గురించి ఆలోచన చేస్తలేరు బీసీలు. అధికారం కోసం ఎప్పుడైతే బీసీలు ఆలోచన చేయరు,
ఆలోచన చేయనని రోజులు ఇటువంటి అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే బీసీలకు ఏం కావాలి, రాజ్యాధికారం కావాలి అనేది ఆలోచన చేయాలి. కానీ ఆధిపత్య కులాలు ఏమనుకుంటున్నారు, దొరగారు ఏమనుకుంటున్నారు, అరే వీనికో భార్యనో గోరెనో ఇస్తే సరిపోతుంది, వీనికి ఎందుకు అధికారము, మరి ఎస్సీలకు ఎందుకు ఇచ్చిండ్రు, ఎస్సీలు ఏం ఆలోచన చేస్తున్నారు, డాక్టర్ అంబేద్కర్ను ఫోన్ చేసుకొని మాకేందనంటే ఇవేం అవసరం లేదు, వాడు చెప్పులు కుట్టేది ఎప్పుడో వదిలేసిండు. తర్వాత ఏంటంటే ఇవాళ మా ఎవరైతే కూలీనాలు చేసుకుంటారో వాళ్ళు కూడా ఆ అధికారం కోసమే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కానీ బీసీలు ఎవరైతే ఉన్నారో అధికారం గురించి మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతున్నారు, మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఈ రిజర్వేషన్లు ఇస్తే అన్నీ అయిపోతాయి. ఒకవేళ రిజర్వేషన్ అయితే 100% రిజర్వేషన్ అడుగుదాం, నీ ఎవరి జనాభా వాళ్ళకి రిజర్వేషన్ ఏంటంటే తీసుకోమని చెప్పాలి. అంతేగాని మాకు రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం అంటేనే మనం చాలా బలహీనంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, బీసీ ముఖ్యమంత్రి కావాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు ఈ పాలకులు ఏంటంటే దిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, మనమే రాజ్యంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పనిచేసినప్పుడే మనం ఏంటంటే ఇవ్వాలి, కాకపోతే రేపు అధికారములకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికారం కోసం పనిచేయకుండా మనం ఏంటంటే మెమరాండాలు ఇచ్చేటువంటి సంస్కృతినే పాటిస్తే మనం జరుగుతుంది. రెండోది, కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామందికి బాధ అవుతుండొచ్చు. ఏం జరుగుతుంది, ఎవరు అధికారంలో ఉన్నారో ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళను సన్మానించటము, వాళ్ళకు మెమరాండాలు ఇవ్వటము, వాళ్ళ చుట్టే తిరగటం అనేది జరిగిన రోజులు మనం ఏంటంటే అధికారంలోకి రావడాన్ని అది కలగగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనము రాజ్యాధికారం కోసం ఆలోచన చేయాలని చెప్పి ఇవాళ ఈ సమావేశం పెట్టినటువంటి మిత్రులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మామూలుగా అయితే రాజ్యాధికారం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. బీసీ సంఘాలు బహుజన రాజ్యాధికార సాధన కమిటీ ఉండాలి, బహుజన రాజ్యాధికారం కావాలి, ఇది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాధికారం గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆలోచన చేసినప్పుడే మనం విజయవంతం అవుతాము. దానికోసం ఏంటంటే ఇవాళ ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను, గత అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టులు ఏంటంటే ఈ రాజ్యాధికారం గురించి కానీ అదేవిధంగా కులం గురించి కానీ మాట్లాడేటువంటి సందర్భం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సిపిఎం నాయకత్వం ఏదైతే ఉందో తమ్మినేని వీరభద్రం గారి ఆధ్వర్యంలో ఇవాళ ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి మొదటిసారిగా అడుగుతున్నటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు ఏంటంటే కులం అంటే పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, కానీ ఇవాళ కులం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి అదే కాదు, ఇవాళ వాళ్ళు ఏంటంటే సావిత్రిబాయి పూలే జయంతి జరిపినారు, ఒక దగ్గర జరపలేదు ప్రతి మండలంలో జరిపినారు ఆ సావిత్రిబాయి పూలే జయంతి కానీ, పూలే జయంతి కానీ, ఇవాళ డాక్టర్ అంబేద్కర్ కానీ వాళ్ళ ముగ్గురి ఫోటోలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సావిత్రిబాయి, అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్, జ్యోతిబాపులే, ఆ పక్కకి ఏంటంటే ఐలమ్మ, చాగల ఐలమ్మ, ఈ ఐలమ్మ ఫోటో పెట్టారు. మరి ఎందుకో వీళ్ళు, మరి వీళ్ళు కమ్యూనిస్టులకు వ్యతిరేకమయ్యేదో నాకు తెలియదు. ఇక్కడ మార్క్స్, మేము ఏంటంటే ఈ మూడు ఫోటోలతో పాటు మార్క్స్ ఫోటో కూడా పెట్టేది. కాబట్టి ఏంటంటే మార్క్స్ కూడా కలిసినటువంటి పరిస్థితి, మార్క్స్ పోరాటం ఉంటుంది. కులానికి సంబంధించిన విషయాల్ని బయటకు తీసుకురావడంలో ఇవాళ కమ్యూనిస్టులు కూడా మనతో చేతులు కలుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ విధంగా ఆలోచన చేస్తే 2019లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ముఖ్యమంత్రి ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఇవాళ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మెమరాండం ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మెమరాండం మనం తీసుకుందాము, వాళ్ళ డిమాండ్స్ మనం నెరవేర్దాము. జై భీమ్, లాల్ సలాం.